సో ఇప్పుడు బొంగరంకి తాడు ఎలా చుట్టాలో చూద్దాం. ఫస్ట్ తాడు ఇలా తీసుకొని హ్యాండ్లో పట్టుకొని కింద మూల ఉంటుంది. సో ఆ మేకుకి దగ్గర స్టార్ట్ చేయాలి చుట్టడం. అట్లా చివరి వరకు అనమాట, టాప్ వరకు చుడుతూ ఉండాలి మనం. సో దీనికి అరౌండ్, ఇప్పుడు బొంగరం సైజుని బట్టి లెంత్ ఆఫ్ ది థ్రెడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీనికి 2.5 meters థ్రెడ్ అనేది తీసుకున్నాను. సో మేజర్గా ఇక్కడ ముడి ఉంది కదా, ఈ ముడి అనేది మనకి గ్రిప్ అనమాట. ఇలా హోల్డ్ చేసి లాక్ చేయాలి, ఇలా ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసి లాక్ చేయాలన్నమాట. సో లాక్ చేసిన తర్వాత ఈ 3 fingers కిందికి రొటేట్ చేసి చూడండి, ఇక్కడ రొటేట్ చేసి పైన ఉంది కదా దాన్ని హోల్డ్ చేసి విసరాలి. విసిరినప్పుడు వెనక్కి మనం థ్రెడ్ లాగుతాం కదా, ఆ ఫోర్స్ అనేది బొంగరం మీద అప్లై అయ్యి అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎలా తిరుగుతుందో చూడండి. సో మీరు కూడా చాలా ఈజీగా బొంగరం ఎలా తిప్పాలో నేర్చేసుకోండి. దీస్ ఆర్ ద ఓల్డ్ మెమరీస్ ఆఫ్ అస్. నా చిన్నతనంలో ఈ బొంగరం అనేది తిప్పా, నేను బొంగరాలతో ఆడుకున్నాను. బట్ తర్వాత ఎప్పుడు నాకు ఈ బొంగరాలు కనపడలే, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఇది కనిపించింది, అందుకే వీడియో చేశాను. ఇంకోటి ఏంటంటే ఇది రీసెంట్గా మనకి శిల్పారామం అలాంటి వాటిల్లో దొరుకుతాయి, అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, బ్యాక్ టు యువర్ మెమరీస్కి వెళ్ళినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మన లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.